Hello all, welcome to Dive with PS sir. Here is our non-spoiler review of the film Tiger Nageswar Rao. Acted by Raviteej Garu, Nupur Sanan, Gayatri Bharadwaj, Renu Desai, Murli Sharma, Anupam Kher in the lead roles. First things first, movie chusaka na opinion cheppalante parledu bhaiya, oka saari chudochu. Let's dive into the in-depth review. కథ విషయానికి వస్తే, నువ్వట్టుపురంలో టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దొంగతనాలు చేసి ప్రజలకు సాయాలు చేస్తూ ఉంటాడు. అసలు అతను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది, అతను చేసిన బిగ్గెస్ట్ దొంగతనాలు ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి అనేది మూవీలో పర్ఫెక్ట్ గా చూపించారు. ఫస్ట్ ఆఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, రవితేజ గారి ఇంట్రో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా చూపించారు. ఒక మంచి ఇంటర్వెల్ సీన్ తో ఎండ్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ని చూపిస్తారు. సెకండ్ హాఫ్ చాలా ట్రాక్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉన్నా అవి వెరీ లెంతీగా ఉండడం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా ఎంగేజింగ్ సీన్స్ ఏ ఉంటాయి, కానీ అవన్నీ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. అబౌట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే సినిమా 3 గంటలు నిడి ఉంది. సెకండ్ హాఫ్ లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి, కానీ రవితేజ గారి పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బోరింగ్ ఫీలింగ్ ని కొద్దిగా తగ్గిస్తాయి. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఉన్న యాజ్ టైగర్ నాగేశ్వరరావు గా చించేశాడు భయ్య. క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్స్, నెగిటివ్ షేడ్స్ పర్ఫెక్ట్ గా చూపించాడు. రవణ కోసమైనా ఈ మూవీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా వాళ్ళ క్యారెక్టర్స్ మేరకు చేశారు. రేణు దేశాయ్ గారికి ఇందులో పెద్దగా స్కోప్ లేదు. అనుపమ్ కేర్, మురళీ శర్మ అండ్ జిస్సు సెంగుప్తా చాలా బాగా చేశారు. కమింగ్ టు మూవీ టెక్నికాలిటీ, రైటర్ డైరెక్టర్ వంశీ ఈ స్టోరీని చాలా రీసెర్చ్ చేసి రాసుకున్నారు. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉన్న బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ టైమ్ 3 అవర్స్ కాకుండా ఇంకా తగ్గించి ఉండాల్సింది. ఫైట్ సీక్వెన్సెస్ బాగా డిజైన్ చేసుకున్నారు. క్యారెక్టరైజేషన్స్ కూడా సూపర్ ఉంది. ఇటు వితౌట్ రవితేజ అన్న క్యారెక్టర్ మనం వేరే క్యారెక్టర్ కి దేనికి కనెక్ట్ కావము. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ ఈజ్ డీసెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుండాల్సింది. జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75/5. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఈ మూవీకి వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.